నేను ఆల్రెడీ కొన్ని బిట్స్ 8 బిట్స్ వరకు నేను పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇది పార్ట్ 2 అండి, దాని కంటిన్యూషన్, అది కూడా చూడండి. మీకు చాలా వరకు గ్రూప్ 2కి సంబంధించి చాలా మనకి కరెంట్ అఫైర్స్లోని బిట్స్ అడుగుతారు కాబట్టి 30 మార్క్స్ అండి ప్రిలిమ్స్లో. సో మీరు ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ పేర్ చేసినట్లయితే మీరు మాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అనేది నేను కవర్ చేస్తానండి. సో ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వేర్ డిడ్ ద బైనియల్ మల్టీలాటరల్ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ వాలరెంట్ బ్రైట్ స్టార్ 23 బిగిన్ రీసెంట్లీ? ద్వైవార్షిక బహుపాక్షిక త్రిసేవలు వాలరెంట్ బ్రైట్ స్టార్ 23 ఎక్కడ అమలు చేయబడ్డాయి అంటే అది మనకు వచ్చేసి ఈజిప్ట్ అండి. సో ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్. హూ వన్ ద డచ్ గ్రాండ్ ప్రిక్స్ 2023 రీసెంట్లీ? ఇటీవల డచ్ గ్రాండ్ ప్రిక్స్ 2023 విజేత ఎవరు? మనకు ఆన్సర్ వచ్చేసి మ్యాక్స్ వెర్స్టాపెన్ అండి. ఇతను డచ్కి చెందిన ఆయన. సో ఇటు వచ్చేసి గ్రాండ్ ప్రిక్స్ స్వదేశంలోనే గెలిచాడండి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ విచ్ కంట్రీ స్కూల్ బ్యానర్డ్ ముస్లిం ఉమెన్ ఫ్రమ్ వేరింగ్ అభాయ? ఇటీవల ఏ దేశంలోని పాఠశాలలు ముస్లిం మహిళలు అభాయ ధరించడాన్ని నిషేధించాయి? సో మొన్నటి వరకు ఇండియాలో కూడా దీని గురించి చాలా డిస్కషన్ జరిగిందండి. సో ఈ బ్యాన్ చేసింది ఏదైతే స్టేట్ ఉందో, అది ఏదైతే దేశం ఏదైతే అంటే ఫ్రాన్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు చూడండి, నేను ఇక్కడ డయాగ్రమాటిక్ ప్రజెంటేషన్ ఇచ్చాను. ముస్లిమ్స్ వేర్ చేసే దాన్ని బట్టి ఈ స్టైల్ ఆఫ్ అంటే వాళ్ళు వేర్ చేసే స్టైల్ని బట్టి వాటి నేమ్స్ ఉంటాయండి. బుర్ఖా అంటే ఇట్లా ఉంటుంది, నిహాబు, హిజాబు, చాదర్. ఇటు అభయ అంటే ఈ మధ్య ఫ్రాన్స్ రిస్ట్రిక్ట్ చేసిందంటే నిషేధించిన అభయ అంటే ఈ టైప్ ఆఫ్ అండి. సో దీన్ని వాళ్ళు బ్యాన్ చేశారు స్కూల్స్లోని. నెక్స్ట్ వచ్చేసి విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్ డిడ్ చంద్రయాన్ 3 ల్యాండర్ మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ది మూన్ సర్ఫీస్? ఇప్పుడు మనకి చంద్రయాన్ 3 అనేది చాలా హాట్ టాపిక్ కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఎగ్జామ్స్లో. సో దీని మీద కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతారు. సో చంద్రుని యొక్క ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతని ఏ పరికరంతో కొలుస్తున్నారు అని అంటే చాస్తే అండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏంటంటే ఈ పరికరంతో వాళ్ళు టెంపరేచర్ని అయితే మెజర్ చేసి ఇట్లా గ్రాఫ్ అయితే రిలీజ్ చేశారండి. ఇదేంటంటే చాస్తే అంటే ఏంటంటే షార్ట్ ఫర్ చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అండి. సో దీన్ని యూజ్ చేసి వాళ్ళు టెంపరేచర్ని అయితే మెజర్ చేస్తున్నారు. విచ్ మెడల్ డిడ్ హెచ్ఎస్ ప్రణయ్ విన్ ఇన్ బిఎఫ్డబ్ల్యూ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023? ఆగస్ట్ 2023లో బీడబ్ల్యూఎఫ్ యొక్క ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో హెచ్ఎస్ ప్రణయ్ ఏ పథకాన్ని గెలుచుకున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి మనకి బ్రాంజ్ అండి. సో ఇతను ప్రతిష్టాత్మిక ఇందులో పురుషుల సింగిల్స్ విభాగంలో మనకి ఇతను కాంస్య పథకాన్ని అయితే కైవసం చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి విచ్ హ్యాస్ బికమ్ ద థర్డ్ ఇండియన్ సిటీ టు అడాప్ట్ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్? వాయు నాణ్యత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అనుసరించిన మూడో భారతీయ నగరం ఏది? సో యాక్చువల్లీ ఏంటంటే మనకి ఈ నగరాలు ఈ మధ్య మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా ఎక్కువైపోతుందండి. సో ముందుగానే దానికి సంబంధించిన వార్నింగ్ సిస్టమ్ని ఎవరైతే డెవలప్ చేసుకున్నారంటే ఇది కోల్కతా అండి. ఆన్సర్ వచ్చేసి కోల్కతా వచ్చేసి మనకి థర్డ్ ప్లేస్. ఇప్పటికే ఢిల్లీ అండ్ పూణేలలో ఈ వ్యవస్థ అయితే ఉందండి, అమల్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ అభివృద్ధి చేసిందండి ఈ సిస్టమ్ని. సో ఇప్పుడు ఏంటంటే మూడో నగరం కింద కలకత్తా అనేది ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని పొందింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆసిండెక్స్ 23 వాజ్ ఆర్గనైజ్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆగస్ట్ 2023లో 5వ ఆసిండెక్స్ 23 భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? ఇందులో మీకు చిన్న ట్రిక్ ఏంటంటే ఏయుఎస్ అని ఉంది కదండి. సో ఇక్కడ నేమ్లోనే ఉందండి ఏయుఎస్. ఐఎండి అంటేనేమో ఇండియా, ఎక్సర్సైజెస్ 23 అండి. సో ఏయుఎస్ అని కానీ మీకు ఆప్షన్ చూడకుండానే చెప్పేవచ్చు అండి, ఆస్ట్రేలియా. సో ఏయుఎస్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇండియాకిని ఆస్ట్రేలియాకి మధ్యలో ఇవి నిర్వహించబడుతున్నాయండి, సిడ్నీలో నిర్వహించబడింది. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి? మండి యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? మనకు ఆన్సర్ వచ్చేసి కన్వల్ జీత్ సింగ్ ధిల్లాన్ అండి. ఈయన వచ్చేసి మనకి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అండి. ఈయన ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా ఈయన నియమితులయ్యారు. ఈయన ప్రేమ్వ్రత్ స్థానంలో ధిల్లాన్ అనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ ఫర్ ఇట్స్ ఇండియన్ ఎక్స్ట్రా తేజ్ ఎల్పిజీ బ్రాండ్? ఇండియన్ ఆయిల్ యొక్క ఇండియన్ ఎక్స్ట్రా తేజ్ ఎల్పిజీ బ్రాండ్కి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అంటే మనకు ఆన్సర్ వచ్చేసి చెఫ్ సంజీవ్ కపూర్ అండి. సో బ్రాండ్ అంబాసిడర్స్ మాత్రం చాలా బిట్స్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ కంపెనీ ఇటీవల తన ఇండియన్ ఎక్స్ట్రా తేజ్ ఎల్పిజీ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ను నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ మెడల్ డిడ్ ఇండియన్ ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీమ్ విన్ ఇన్ ఇప్సా వరల్డ్ గేమ్స్ రీసెంట్లీ? ఇటీవల ఇప్సా వరల్డ్ గేమ్స్లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు ఏ పథకాన్ని సాధించింది? ఇదైతే చెప్పాలంటే చాలా అంటే చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఎందుకంటే బ్లైండ్ ఉమెన్స్ అయినా సరే మనకి వీళ్ళు గోల్డ్ మెడల్ అయితే సాధించారండి. సో ఇప్సా అంటే ఏం